భారత్ జోడో యాత్రలో భాగంగా ప్రస్తుతం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. మీరు ముందుండి స్వేచ్ఛ సామాజిక న్యాయం అమలు చేస్తామన్నారు. నేను అడుగుతున్న మేధావులారా, ఎక్కడ దాక్కున్నారు, ఎక్కడ పండుకున్నారు, ఎక్కడ నిద్రపోయినో, ఎక్కడ అమ్ముడు పోయినో? ఇవాళ తెలంగాణ సమాజం సర్వనాశనం అవుతుంటే డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, మేధావులు, తెలంగాణ ఉద్యమకారులం అని చెప్పుకున్న మీరందరూ ఎందుకు కేసీఆర్ కు లొంగిపోయినరని నేను అడుగుతున్నా. ఇవాళ మీ మీద బాధ్యత ఉంది. మీరు నమ్మించిండ్రు, మీరు ఒప్పించిండ్రు, మీరు చేసి పెట్టిండ్రు, మీరు జెండాలు కట్టిండ్రు, మీరు చెప్పిన మాటలు విని మా బిడ్డలు ప్రాణాలు ఇచ్చిండ్రు. జెండాలు ఎవడు కట్టిండు, ప్రాణాలు ఎవడిచ్చిండు, రాజ్యం ఎవడు వెళ్తున్నాడు? బుద్ధిజీవులు, తెలంగాణ మేధావులు, తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. అందుకే మిత్రులారా, రాష్ట్రం, కేంద్రం ప్రమాదం వైపు వేగంగా పయనిస్తుంది. హిమాలయ పర్వతాలంతా ఎత్తుకు ఈ జాతి గౌరవాన్ని పెంచిన కాంగ్రెస్ పార్టీ, ఇవాళ నరేంద్ర మోడీ అదా పాతాళానికి ఈ జాతిని, ఈ దేశాన్ని అంత ముందించడానికి కుట్ర చేస్తుంటే, ఆ కుట్రకు చంద్రశేఖరరావు గారు మద్దతు పలుకుతుంటే, చూసి ఊరుకుండలేక, ఇంట్లో పడుకోలేక, రాత్రులు నిద్రపోలేక, నిద్ర రాక, కడుపు మండి, గుండె రగిలి ఈ జాతి కోసం ప్రాణాలు అర్పించడానికి మన నాయకుడు రాహుల్ గాంధీ గారు కదం మొదలుపెట్టిండు. ఈరోజు మీరు ఆలోచన చేయండి, పదే పదే గాంధీ కుటుంబం మీద ఆరోపణలు చేస్తుండ్రు, దాడులు చేస్తుండ్రు, ఈడీలు పిలుస్తుండ్రు. నేను అడగదలుచుకున్న ఈ దేశాన్ని, ఈ సమాజాన్ని మోతీలాల్ నెహ్రూ గారు ఆగర్భ శ్రీమంతుడు, జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రోజుల్నే విదేశాలలో చదువుకుని బట్టలు ఉతికించుకోవడానికి కూడా విదేశాలకు పంపించినంత ఆగర్భ శ్రీమంతులు. అక్కడి నుంచి మొదలు పెడితే ఈ 75 సంవత్సరాలలో జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, చివరికి ఈ 75 ఏళ్ళు ఢిల్లీలో ప్రభుత్వం ఇచ్చిన అత్యంత సామాన్యమైన ప్రభుత్వ క్వార్టర్లలో బతుకుతున్నారు. ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చి, ఈ దేశం కోసం సర్వం త్యాగం చేసిన రాహుల్ గాంధీ గారి కుటుంబం అవినీతికి పాల్పడుతుందా? ఒకవేళ సొమ్మే తీసుకుంటే వాళ్ళు చేసుకునేదేంది? ప్రభుత్వ బంగళాలలో కనీస సౌకర్యాలు ఉన్నా లేకపోయినా నిరాడంబర జీవితం గడుపుతున్న గాంధీ కుటుంబాల మీద ఎవడైనా అవినీతి ఆరోపణలు చేస్తే వాడు పురుగులు వాడి చస్తాడని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. ఇవాళ వారి పార్టీ దయతోని ఉన్న మేము అత్యంత విలాసవంతమైన బంగళాలలో జీవితం గడుపుతున్నాం. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లలో మేము తిరుగుతున్నాం. కానీ స్వయంగా నేను, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు జీవన ప్రమాణాలను నేను గమనించిన అత్యంత సామాన్యమైన నివాసాలలో, అతి మామూలు కార్లలో ప్రయాణిస్తూ వారు దేశానికి ఆదర్శంగా ఉండే నీతి నిజాయితీతో కూడుకున్న జీవితాన్ని గడుపుతున్నారు. వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు ఎవడైనా చేస్తే ఎడం కాలి చెప్పుతో కొట్టాలి వారిని, అవినీతి ఆరోపణలు చేసుకోలేను. అందుకే మిత్రులారా, ఇవాళ ఈ తెలంగాణ నిర్మించుకోవడానికి, ఈ తెలంగాణలో స్వేచ్ఛ లేదు, సామాజిక న్యాయం లేదు, స్వయం పాలన లేదు, విద్యార్థులు, నిరుద్యోగులు, అమరవీరుల కుటుంబాలు, రైతులు, దళితులు, గిరిజనులు అందరూ ఇవాళ అవమానానికి గురవుతున్నారు, దోపిడీకి లోనవుతున్నారు. అందుకే ఈ 16 రోజులు రాహుల్ గాంధీ గారు పాదయాత్రలో మమేకమై లక్షలాది మంది తమ బాధల్ని వారికి చెప్పుకుండ్రు. మనకు బాధ అయితే, దుఃఖం వస్తే, మనం పరిష్కరించుకోలేని సమస్యలు ఉంటే తిరుపతి వెళ్ళి వెంకన్న స్వామికి విజ్ఞప్తి చేసుకుంటాం. అదే విధంగా ఇవాళ తెలంగాణ సమాజం వెంకన్న స్వామికి చెప్పుకోలేని సమస్యలు, పరిష్కారం కాని సమస్యల్ని మన నాయకుడు రాహుల్ గాంధీ గారికి చెప్పుకున్నారు. ఈ వేదిక మీద నుంచి పిసిసి అధ్యక్షుడిగా భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారితో కలిసి పనిచేయడం ఈ జన్మ ధన్యమైంది. ఈ క్షణం ఈ వేదిక మీద చచ్చిపోయినా నాకు బాధ లేదు. అంత అద్భుతమైన అవకాశం
భారత్ జోడోలో వారితో కలిసి పనిచేయడానికి అవకాశం వచ్చింది. అందుకే మిత్రులారా, రాబోయే సంవత్సరం మనం ఎవ్వరం నిద్రపోవద్దు, ఒక్క క్షణం వృధా చేయొద్దు. ఇళ్ళల్లో తల్లిదండ్రులకు చెప్పండి, సెలవు పెట్టండి. అన్నలారా, తమ్ముళ్ళారా, మీరందరూ అక్కలారా, చెల్లెళ్ళారా, తల్లిదండ్రులకు చెప్పండి, ఈ జాతి కోసం, ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం కాపాడడానికి సంవత్సరం సమయం ఇద్దాం. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తెద్దాం. అన్ని సమస్యలకు పరిష్కారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అవ్వడం. ఇవాళనే సూటిగా సవాలు విసురుతున్న నరేంద్ర మోడీని, గాల్లో తిరుగుతూ, గాలి మోటార్లో తిరుగుతూ గాలి మాటలు మాట్లాడుడు కాదు, దమ్ముంటే నరేంద్ర మోడీ చంద్రశేఖరరావు రా, లక్షలాది ప్రజలల్లా మా రాహుల్ గాంధీ గారితో నడవండి. మిమ్మల్ని బట్టలు చింపి ఈ ప్రజలు కుక్కల్ని తరిమినట్టు తరమకపోతే నా పేరు మార్చుకొని గుండు కొట్టించుకుంటా. అవునా కాదా? అవునా కాదా? అవునా కాదా? అవునా కాదా? అవునా కాదా? అవునా కాదా? జోడో జోడో. ఢిల్లీలో ఉండే మోడీ గుండెలెదరాలి. ఫామ్ హౌస్ లో వండిన కేసీఆర్ ఉనికి పడి మంచం మీద నుంచి కింద పడాలి. జోడో 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 జోడో. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు పాదయాత్ర రథసారథి, ఈ దేశానికి దశ దిశ దిక్సూచి, త్యాగాల వారసత్వం, సాహస వీరుడుగా